అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అద్భుత ప్రయోగానికి తెరతీసింది. చందమామపై కనీవిని ఎరుగని ప్రయోగాన్ని చేపట్టబోతోంది. చంద్రుడిపై ఏకంగా 4G నెట్వర్క్ కమ్యూనికేషన్ల వ్యవస్థను నెలకొల్పబోతోంది. భూమి మీద మనం వినియోగిస్తున్న 4G సెల్యులార్ నెట్వర్క్ ప్రమాణాలకు ఎన్నో రెట్లు మెరుగ్గా మరింత వేగవంతమైన సాంకేతికంగా అభివృద్ధి చెందిన వ్యవస్థను చంద్రుడిపైన ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రారంభ పనులను నాసా శాస్త్రవేత్తలు చేపట్టారు. 4G నెట్వర్క్ వ్యవస్థను నెలకొల్పే కాంట్రాక్ట్ పనులను ప్రముఖ సెల్యులార్ సంస్థ నోకియా దక్కించుకోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ $370 మిలియన్లు కాగా ప్రారంభ దశలో 14.1 మిలియన్ డాలర్లను నాసా ఖర్చు చేయబోతోంది. ఇక 4G నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేసే పనులను నోకియా మరో 6 నుంచి 8 నెలల్లో చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నాసా చంద్రుడిపై సూచించిన టిప్పింగ్ పాయింట్ల వద్ద నోకియా 4G నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం అనుకున్నది అనుకున్నట్లుగా సాగితే చంద్రుడిని ఆధారంగా లేదా ప్రధాన కేంద్రంగా చేసుకుని నాసా అంతరిక్ష ప్రయోగాలను చేపట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇక నోకియాకు 4G సెల్యులార్ నెట్వర్క్ కాంట్రాక్ట్ అప్పగించిన విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. భూమిపై కంటే అత్యంత వేగంగా మెరుగ్గా 4G నెట్వర్క్ సేవలు ఉంటాయని తాము అంచనా వేస్తున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే గాలి లేని ప్రదేశంలో 4G నెట్వర్క్ వ్యవస్థను నెలకొల్పడం అనేది అనేక సవాళ్లతో కూడిన అంశమని, అయినప్పటికీ దాన్ని సాధించగలమని నాసా అడ్మినిస్ట్రేటర్ చెప్పారు. చంద్రుడి ఉపరితలంపై సుదీర్ఘ కాలం పాటు సేవలను అందించగల పవర్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ తరువాతే అక్కడ నివాసం ఉండటానికి చర్యలు చేపడతామని అన్నారు. ఇక మరోవైపు చంద్రుడిపై 4G సెల్యులార్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ ను దక్కించుకున్న విషయాన్ని నోకియా కూడా ధృవీకరించింది. నోకియా రీసెర్చ్ యూనిట్ బెల్ ల్యాబొరేటరీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంట్యూటివ్ మెషిన్స్ సంస్థ సహకారంతో తాము ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని పేర్కొంది. చంద్రుడిపై డ్రిల్లింగ్ చేయదగ్గ పరికరాలను ఇంట్యూటివ్ మెషిన్స్ రూపొందిస్తుందని స్పష్టం చేసింది. చంద్రుడి ఉపరితలాన్ని డ్రిల్లింగ్ చేయటం అనేక సవాళ్లతో కూడుకున్న అంశమని, అయినా దాన్ని తాము సాధిస్తామని బెల్ ల్యాబొరేటరీస్ తెలిపింది. జాబిల్లిపై ప్రయోగాలను చేయటానికి నాసా పంపించే రోవర్లను సరైన దిశలో నడిపించటం, రియల్ టైమ్ నావిగేషన్, చంద్రుడి ఉపరితలంపైకి డేటాను బదిలీ చేయటం, హై డెఫినేషన్ సామర్థ్యం గల వీడియోలను అందించటం వంటి చర్యల కోసం 4G నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారని, వారి అంచనాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని బెల్ ల్యాబ్స్ వెల్లడించింది. త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని పేర్కొంది.